రావయ్యా అరే రా రా నాయన, సమయానికి వచ్చావయ్యా. ఇవాళ మా పంచాయతీకో గొడవ ఒకటి వచ్చింది, చిత్రమైన గొడవ. మరి నువ్వు చదువుకున్న ఓడివి, పట్నం తెలివితేటలతో ఆ గొడవను మరి ఎలా ఎడగొడతావో. గొడవేటో చెప్పు పంతులు. అదే ఇదిగో మంగమ్మని చాలా పేద పిల్ల, దీన్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి అదిగో ఆ గోపయ్య చేరదీశాట. దాంతో శాస్త్ర ప్రకారం దీనికి నెల తప్పిందట. కానీ దానికి నాకు ఏ సంబంధం లేదు. ఆ తల్లి కావటానికి కారణం నేను కాదు. కావాలంటే ఏ దేవుడి మీద పడితే ఆ దేవుడి మీద కొట్టు, నీ అబ్బాయి గోల చేస్తా. అది మరి ఎలా ఎడగొడతావో ఎడగొట్టు. ఏమయ్యా నిజంగా ఆ పిల్లకు నీకు ఎలాంటి సంబంధం అంటావా? మా అమ్మతోడు, మా అబ్బతోడు, మా తాతతోడు, దానికి నాకు ఏ సంబంధం లేదండి. దాన్ని చూసిందే ఇప్పుడు, ఇంక దానికి నాకు సంబంధం ఏంటండి బాబు? అబద్ధం బాబు, వాడు చెప్పేది అంతా అబద్ధం. ఆ పోలేరమ్మ సాక్షిగా నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు బాబు. నోర్మయ్య అయితే ఆ పోలేరమ్మని సాక్షిగానికి తీసురా. ఏమయ్యా రే నువ్వేమంటావు? నా వల్ల కాదండి, ఈ అమ్మాయి చెప్పే మాటకు సాక్ష్యం లేనప్పుడు ఆ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డకు ఇతరే తండ్రిని ఖచ్చితంగా చెప్పలేం. కనుక దీనికి ఎలా తీర్పు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. రండి. కుర్రతనం, అతని అనుభవం ఏం సరిపోద్ది ఇలాంటి గొడవలు ఎడగొట్టడానికి. బోలే పిల్ల చూడు, ఇప్పుడు ఆడి బాబు గురించి నీకు తెలుసునో లేదో నిప్పు. ఎప్పుడు కోసేసినా సరే ఆడు అబద్ధం ఆడదు. మరి అలాంటి కుటుంబంలో పుట్టాడు, ఆడ అబద్ధం ఆడతాడంటే నేను నమ్మను. మరి నీకంటావా నీ చరిత్ర ఏటో నాకు తెలదు. కాకపోతే నీకు నేను చేసి ఉపకారం ఏంటంటే, కాస్తో కూస్తో ఉన్నా అన్ని ఈ రకంగా అల్లరి పెట్టి ఏ ఎకరమో అరెకరమో సంపాదిద్దారనే యదో ప్రయత్నం నువ్వు చేసినందుకు మాత్రం నీకు నేనేం జుల్మాన వేయడం లేదు. నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవడో ఊరు వదిలేసి దేశం మీద పడి ఎత్తుకో, వెళ్ళిపో. అక్క అక్క, మొన్న మన తిరణాలు కొన్న లాటరీ టికెట్ కి 5 లక్షలు వచ్చాయి. వచ్చే మంగా నువ్వు ఎంత అదృష్టవంతురాలివే. ఆ డబ్బుతో పొలాలు కొనుక్కోవచ్చు, గొడ్డు గోదా కొనుక్కోవచ్చు, పెద్ద ఇల్లు కట్టించుకోవచ్చు. తప్పకనే. ఒలే మంగా, నిన్ను కాదన్న కానుంచి నా మనసు ఎంత విశ్వసలాడిపోయి దిగాలు పడిపోతున్నదో నీకేటి తెలిసే. ఏదో మా మేనమామ 5 ఎకరాలు పొలం ఎత్తాడంటే ఆశపడి కాదన్ననే గాని, నిజానికి నీ మీద ప్రేమ లేక, ప్రేమ లేకపోతే కడుపుతుందేటి? అసలు నిన్ను అన్యాయం చేస్తే ఈ భూదేవత భగవంతుడు నన్ను ఊరుకుంటారేటి? నీ కడుపులో బిడ్డ నా బిడ్డే, నువ్వు నా మడిచివే. అప్పుడు ఆ 5 లక్షలు కూడా నీవే కదూ గోపయ్య. ప్రజలారా, వీళ్ళ సంగతి మీకు తెలిసిందే. మంగ కడుపులో ఉన్న బిడ్డకు గోపయ్య తండ్రిని నిరూపించడానికి నేనే ఈ లాటరీ నాటకం ఆడాను. డబ్బు మీద ఆశతో అందరి ముందు నిజం ఒప్పు ఈ గోపయ్యకు శిక్ష ఏమిటో మీరే చెప్పండి. సరే ఇప్పటిదాకా ఈ గొడవ నువ్వే ఎడగొట్టుకొచ్చావు గనక ఆ తీర్పు కూడా నీ నోటితోటే చెప్పాయి. ఓ మంచి ముహూర్తానికి ఈ పెద్దలందరి ముందు మంగమెడలో ఈ గోపయ్య తాళి కట్టి తీరాలి, లేకపోతే ఈ ప్రజలందరి చేత ఇతర కాళ్ళు చేత. బాబు బుద్ధి వచ్చింది, మీరు ఎప్పుడు కట్టమంటే అప్పుడు మంగమెడలో తాళి కట్టేస్తాను. నా గ్రామ ప్రజలారా, మన ఊరు పుట్టాక ఏళ ఉపానికి ఒక పెద్ద పండగ రోజు. ఏం చేతంటే మన హరిబాబు తన బుర్రతోటి ఒక గొప్ప నిజాన్ని బయటెట్టి మరి ఆ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టాడు, కుర్రోడికి బుద్ధి చెప్పాడు, ఆయన ఇంటోళం చేశాడు. అంచేత పోబోతున్న మాతరం కంటే 100 ఏళ్ళు బతకవలసిన కుర్రాడు ఇప్పుడు గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసి గ్రామంలో న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టవలసిందిగా కోరుతూ ఈ కుర్చీలోకి వచ్చి కూర్చోమని, ఈ దండాన్ని తీసుకోమని మీ అందరి తరఫున కోరుతున్నాను. హరిబాబు బాబు. హరి, 10 మంది కోసం పాటుపడే నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలి. హారతి తీసుకో. నాకు ఈ హారతి కంటే ముఖ్యంగా కావాల్సింది మీ ఆశీస్సులమ్మా. ఊరందరికీ ఉపకారం చేసి నా లక్ష్యం నెరవేర్చుకోవాలంటే ఆది దంపతులంటి మీ ఇద్దరు దీవెనలు నాకు కావాలి. ఏవో చలపతి, ఇవాళ పొద్దున్న టిఫిన్ జరపకొచ్చే శాస్త్ర ప్రకారం కాఫీ టిఫిన్ లాగా అయ్యుంటు. అదేం కాదయ్యా, పొద్దునే మా అమ్మ నసపడలేకొచ్చాను. రామ 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 సీత, రామ 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 సీత,
ఎవడు పోయాడా? దెయ్యం పట్టిందా? ఎవడి అవతారం? రాత్రి పుచ్చుకుని నాటింకా దిగలేదేమో. నీకేం పోయగా వచ్చిందిరా? ఆ చేతుల్లో నీవు తీసుకెళ్లి పెరడదొడ్డులో పారేసి అదే చేతితో కాఫీ టిఫిన్లు పట్టుకురా. రామచంద్ర ప్రభు, నన్ను వెళ్ళండి. ఇది కళా నిజమా? మంచి మాంసాలు లే తల్లిదండ్రులుగా భావించే ఇతను ఇలా తయారయ్యాడేమిటి? పెద్ద పులికి మీసాలు తీసేసి పంగనామాలు పెట్టినట్టుంది. ఎలా చూడం ఆయన ముఖం? మతులు పోయి మాట్లాడకండి నాయనలారా. ఈ వేళ నుంచి మనందరం దైవభక్తులు, ఆధ్యాత్మిక చింతనలు పవిత్రంగా గడపాలి. అయ్యా, ఈ విషయంలో మమ్మల్ని వదిలేయండి. కాదు నాయన, ఇన్నాళ్ళు మనం స్వల్పమైన సుఖాల కోసం, ఆస్తుల కోసం, పదవుల కోసం పాకులాడాం. ఊరు బాధ్యతనంతా యువకుడైన హరికి అప్పగించేశాక ఇక ఈ శేష జీవితాన్ని రామనామస్మరణలో గడపాలి అని నిర్ణయించుకున్నా. ఈ నిర్ణయం స్కీమింగ్ మంచిదే. నేను వస్తాను. ఈవేళ పొద్దున్న మా ఆవిడే అవుతానండి. నేను వెళ్ళాలి. పంతవారం బాయికి పెళ్లి ముహూర్తం పెట్టాలి. ఆగండి, ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యడానికి వీల్లేదు నాయనలారా. నాతో పాటు మీ అందరూ కూడా రామనామ సంకీర్తనంలో పవిత్రంగా బ్రతుకుతారు ప్రభు అని ఆ శ్రీరామచంద్రుడికి నేను మొక్కేసుకున్నాను పదండి. అదేమిటి పూజారి గారు, స్వామివారి విగ్రహంలా అలా దిగుసూపోయారు? మా హరిబాబు పేర స్వామివారికి అర్చన చేయించండి. అలాగేనండి. రామ కోదండ రామ, చీకట్లో బతుకుతున్న మాకు హరిబాబు అనే దీపాన్ని ప్రసాదించి వెలుతురునిచ్చావు. మాకు ఊరికి ఎంతో ఉపయోగపడుతున్న ఆ చిరంజీవిని 10 కాలాల పాటు చల్లగా ఉండేలా ఆశీర్వదించు స్వామి ఆనందయ్య. రామా, నన్నొక్కడే కాదండి, ఊరందరినీ కూడా చల్లగా చూడమని ఆ భగవంతుని కోరాను. అదేమిటి హరిబాబు, స్వామిని నువ్వు చల్లగా చూస్తే ఊరు నువ్వు చల్లగా చూస్తావనే నమ్మకం మాకుంది.